తాజాగా వెలువడిన జెడ్పీటీసీ ఎంపీటీసీ ఫలితాల్లో వైసీపీ హవా కొనసాగినప్పటికీ జనసేన ఆ ప్రభంజనాన్ని ఎదుర్కొని నిలిచింది. తూర్పు గోదావరి జిల్లా పి గన్నవరం మండలంలోని లంకల గన్నవరం గ్రామానికి చెందిన తల్లి చిట్టల శేషవని వైసీపీ తరపు నుండి ఎంపీటీసీ అభ్యర్థినిగా పోటీ చేశారు. అయితే అదే గ్రామానికి చెందిన శేషవని కుమార్తె గణిశెట్టి నాగలక్ష్మి జనసేన తరపున ఎంపీటీసీ అభ్యర్థినిగా పోటీ చేసి 106 ఓట్లు మెజారిటీతో తల్లిపై విజయం సాధించారు. మొత్తం 177 ఎంపీటీసీ స్థానాలలో 2 జెడ్పీటీసీ స్థానాలలో జనసేన విజయం సాధించింది. గణిశెట్టి నాగలక్ష్మి లంకల గన్నవరం ఎంపీటీసీ వన్నకి మేము పోటీ చేశానండి జనసేన అభ్యర్థిగా. నేను కౌంటింగ్లో 106 ఓట్లతో మెజార్టీ పొందామండి. మా అమ్మగారు ఎస్ఆర్సీపీకి వేశారండి. మేము పార్టీ పరంగా కానండి ఇంటిలో మా ఇంట్లో ఇంటి కుటుంబ సభ్యులు అందరం కలిసిమెలిసి ఉంటామండి. పవన్ కళ్యాణ్ ఆదేశం మేరకు ఊరి అభివృద్ధి కోసం నేను జనసేనకి పోటీ చేశానండి. అందరికీ జనసేన సభ్యులు జనసేన కార్యకర్తలకి అందరికీ నా కృతజ్ఞత.